हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माही किचन इवाल्टी वीडियो फ्राई रेसिपीनी कुंचम स्पेशल गा चूपिंचबोतुन्नानंडी क्रिस्पी दोंडकाय फ्राई सांबार लो कानी पप्पुचार लो कानी चार लो कानी इंदुलो तीसुकुन्ना चाला टेस्ट गा उंटुंदंडी पेल्लिलो अयिना कर्री पॉइंट्स लो अयिना दोंडकाय फ्राई चाला क्रिस्पी गा चेस्तारंडी अदे टेस्ट तो मीकु नेनु इप्पुडु चूपिंचबोतुन्नानु మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. 1/2 కేజీ దొండకాయల్ని చక్కగా వాష్ చేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. 1/2 కేజీ దొండకాయలకి 1/2 కప్ వరకు శనగపిండి, అలానే 1/2 కప్ వరకు బియ్యం పిండి, మీరు కావాలంటే కార్న్ ఫ్లోర్ ని కూడా యూస్ చేయొచ్చు. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయల్లోకి శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. అలానే బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకొని చక్కగా ముక్కలకి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న దొండకాయల్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అలానే మొత్తం దొండకాయల్ని ఈ విధంగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. దొండకాయలో ఫైబర్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చక్కగా తీసుకోవచ్చండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత అదే కడాయిలోకి కొన్ని జీడిపప్పుల్ని లేదా కొన్ని వేరుశనగ గుళ్ళుని కానీ తీసుకొని చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న దొండకాయ ఫ్రైలోకి యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన కరివేపాకుని కూడా ఈ దొండకాయలోకి యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా కరకల్లాడే దొండకాయ ఫ్రై రెడీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.